राष्ट्र विड़क मुझे राजशेखर रेड्डी गारु आ रोज तेलंगाणा की प्राजेक्ट शंकुस्थापन चेसिंदि आयने आ प्राजेक्टुलनु इवाळ ओपनिंग चेस्तू राजशेखर रेड्डी गारिनि दोंग अंटम अनेदि दुर्मार्गं వాళ్ళకి దగ్గరలో ఎలక్షన్ ఉంది అన్నప్పుడు లేకపోతే ఏదోక ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు చెల్లెలు అక్కడ పాదయాత్ర చేస్తుంది పార్టీ పెట్టబోతుంది పాదయాత్ర చేస్తానంటుంది కాబట్టి ఆమెను చూసి కంగారుపడి రాజశేఖర్ రెడ్డి గారి మీద బుర్రజలితే క్రేజ్ మనకుండతనే ఉజ్జయంతో తెలంగాణ మంత్రులు మాట్లాడటం తప్ప ఇన్ని సంవత్సరాల నుంచి అంటే దగ్గర దగ్గర అధికారంలోకి వచ్చే వాళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది మళ్ళీ ఇంకొక 2 3 ఏళ్ళు పూర్తవస్తుంది 8 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఇప్పటి వరకు దాని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మంత్రులు ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే శర్మిల గారు అంటే భయం వచ్చి ఆ భయాన్ని కప్పి పెట్టుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడటం తప్ప మాట్లాడే నైతిక హక్కు తెలంగాణ మంత్రులకు గాని తెలంగాణ నాయకులకు గాని టిఆర్ఎస్ నాయకులకు గాని లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో సామాన్యుడి కాణించి రైతు కాణించి పారిశ్రామికవేత్త కాణించి వృద్ధులు కాణించి విద్యార్థులు కాణించి కార్మికుడు గాని అందరి మన్ననలను పొందినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందర మన్ననలు పొందాడు ఆయన అకాల మరణం వల్ల తప్ప లేకపోతే ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగేవాడు ఆయన్ని విమర్శించే నైతిక హక్కు టిఆర్ఎస్ వాళ్ళకి గాని ఎవరికీ లేదని నిన్ను ఒకవేళ మాట్లాడుతున్న నాయకుల్ని తీవ్రంగా ఖండిస్తున్నా వైఎస్ఆర్ వల్ల ఈ రోజు తెలంగాణ ఎందుకు పడదనైంది అనేక మంది లక్షల సంఖ్యలో వలసపోయారంట దాని కారణం వైఎస్ఏ అంటారు నేను చెప్తున్నాం కదా అసలు రాజశేఖర్ రెడ్డి వల్ల అనేక చోట్ల కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చారు అనేక జిల్లాల్లో అనేక జిల్లాల నుంచి తిరిగి వచ్చి ఆయన ఆశ్రయం పొంది వాళ్ళ పిల్లల్ని చదివించుకుని అనేక రకాల లబ్ధి పొందారు కాబట్టి రెండోసారి ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రజానేకం ఆయన కోల్పోవటం ఒక దురదృష్టం ఇతర రాష్ట్రాల్లో పనిచేసుకోవడానికి వెళ్ళినటువంటి కార్మికులు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పనిచేసుకున్నటువంటి గంత ఆ రోజు రాజశేఖర్ రెడ్డిదే తప్ప ఇంకెవరిది కాదు టిఆర్ఎస్ మంత్రులు మాట్లాడుతున్నారనంటే షర్మిలమ్మకి భయపడే మాట్లాడుతున్నారని ఇవాళ మేము అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది